కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన చిన్నబ్బ కథలు కథా సంకలన నుండి మా ఇంట్లో మాంసం కూర మాంసాన్ని చూస్తే నాకు అమ్మ అబ్బని చూసినట్టే మా ఊళ్ళో ప్రతి ఆదివారం ఒక ఏట తలదెగిపోయేది పొట్టెలు తోలుదీసి ఆయాలు ఓ వారగా మెత్తని కూర ఓ వారగా ఎముకల్ని ఓవారగా వేస్తూ ఉంటే మా పిలకాయలంతా ఒళ్ళు మర్చిపోయి చూస్తూ ఉండేవాళ్ళం వేటను కోసే గొడ్ల కొట్టంలో ఏదో గంగిరెద్దిలాట జరగతా ఉండినట్టు మేమంతా అక్కడ నిలబడుకొని కూర కోసం గిన్నెలు తెచ్చే ఆడవాళ్లకు తావు కూడా ఇచ్చేవాళ్ళం గాం మా గుంపును చూసి ఏటను నరికిన మనిషి ఓ వరిపోచం చేతికి తీసుకొని ఏంది ఇక్కడ చూసేది ఇదేమన్నా గంగా జాతర ఈడేమన్నా పప్పు బెల్లాలు పెడతా ఉండారా పోండి పోండి అంటూ వదిలించేవాడు మా పిలకాయలం ఆయన బెదిరింపులకు భయపడి కొట్టం వచ్చేసి గుండా మాంసాన్ని చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా మా అమ్మలు ఎంతసేపటికి గిన్నెలు తీసుకొని మాంసం కోసం వచ్చేవాళ్ళు గారు మేము ఆత్రమాత్రంగా ఇండ్లకు పరుగులు పెట్టేవాళ్ళం నేను మా అమ్మ కొంగు పట్టుకొని అమ్మా అమ్మా ఊళ్ళో ఏటను కోస్తూ ఉండరు కూరదే అమ్మా అని అడుక్కునేవాడిని మా అమ్మ గోగాకు కాడల్ని తుంచి తుంచి చాటలో వేస్తూ ఉండిపోయేది ఆ రోజు సంగట్లోకి గోగాకు ఉరిబిండి అని నాకు తెలిసిపోయేసరికి నేను ముఖం మటమటా పెట్టుకొని ఎప్పుడు గోగాకు ఊరిబిండి ఉత్త మిరపకాయ కూరేనో అంటూ నిష్ఠూరు పోయేవాడిని నా నిష్ఠూరాన్ని చూసి మా అమ్మ పలానా చట్టిలో చెనక్కాయలు ఉండాయి ఒలుచుకొని తినిపో అనేది నిన్నప్పుడు చెనక్కాయలు అడిగినానా చీయల కూర దమ్మంటేను చెనక్కాయలు ఎత్తుకోరా అంటుంది ఈమె అంటూ నేను మా అమ్మ ఒడిలో చేరి ముదిగారానికి పోపోతాను ఒకటికి పదిసార్లు అడిగితే మా అమ్మ చీయల కూర తెచ్చినది ఏవచ్చినపించి నేను మళ్ళీ మళ్ళీ అమ్మా లేయిమా ఒక్కరోజు కూరదే అని అడుక్కుంటూ ఉండేవాడిని మాంసం కూర కోసం నేను గోజారడాన్ని చూసిన మా అమ్మ నన్ను ఊరి బాధలు పట్టొద్ నా చేతిలో రోకుంటే నీ చేత నేను నేనేదేనా అంటుంది ఆ మాటతో నా ముఖం చిన్నదైపోతుంది నేను ఊరి బాధలు పెడతా ఉండానో అంటూ నిష్ఠూరంగా అనేసి వీధిలోకి వచ్చేస్తాను మా అమ్మ మాంసం కూరను సంవత్సరంలో పండగ రోజుల్లో మాత్రమే తెచ్చేది పండగ పూట కూడా అర కేజీ మాత్రమే తెచ్చేది నాలుగు రూపాయలు పెట్టి ఒక కేజీ ఏమో అని నేనే కాదు మా నాయన కూడా అని ఉండాడు మా అమ్మ అర కేజీ దేగానే నేను గుండెకాయ ముక్కను నిప్పుల్లో కాల్చుకొని మా అక్క మా అన్న కళ్ళు కప్పి తినేసేవాడిని ఇంట్లోకి మాంసం తెచ్చిన రోజునైతే నేను ఎప్పుడూ పొయ్యి ముందరనే ఉండి మా అమ్మతో ఎంతో కులుకుగా లక్ష మాట్లాడేవాడిని కూరను పొయ్యి మించి దించి దించగానే మేమంతా కూర్చునేవాళ్ళం మా అమ్మ అతి జాగ్రత్తగా గరిటెని చెట్టులో పెట్టి మాంసం వేసే తీరు చప్పనలవిగా అంది అటువంటి సమయాల్లో మా నాయన చాలాసార్లు బంగారు బంగారు జాగ్రత్త జాగ్రత్త తోకం తోకం అని మా అమ్మను నవ్వుతూ ఎగతాలు చేసేవాడు అది ఎగతాలుగా తీసుకోకుండా మా అమ్మ ముఖం నల్లగా పెట్టుకొని ఒకరికి ముగ్గురిని బిడ్డల్ని కనిపించి నా యదాన దోస్తివి కదే అనేది మా నాయనకు కూడా మాంసం కూర తెచ్చిన రోజున రెండు కడుపులు ఉండేవి చింతకాయ ఊరిపిండితో రెండు ముద్దలు తినే మా అయ్య పండగ రోజున మాంసం కూరతో మూడు ముద్దలు మింగేసి గుటగుట గుండు చొంబు నీళ్లు తాగేసేవాడు మా నాయన వంగి మాంసం కూరతో సంగడి తింటా ఉంటే నా కంటికి మా నాయనలో ఏనుగుకిన్ రాజానందంగా అనిపించేది మా నాయన కూడా తూచీ తూచీ మాంసం కూరేసే మా యమ్మతో పసిపిల్లాడి మాదిరి ఇంకొంచెం ఇంకొంచెం అని గోజారేటోడు మా నాయన మాంసం కూర కాడ గోజారింపుకు మా అమ్మ కుమిలిపోయేది నా సామెకి కడుపు నిండికి ఇంక నాకొద్దు అనేటట్టు ఎప్పుడు పెట్టపోతానో కదా అని మా అమ్మ మదనబడేది మాంసం కూర తెచ్చిన రోజున పండగ పూట మా అందరికీ మా అమ్మ వడ్డిచ్చేసరికి పెద్ద కార్యం జరిపించేసినట్టు పొడుగ్గా గాలి వదిలేసేది ఆ రోజు మా అమ్మ కూడా బలెక్కుశేగా ఉండేది కూర పులుసులో సంగటి ముద్దలను అద్దుకొని తినేది మా అమ్మ ఆమె జన్మలో ఒక్క కారుపు చీయని నోట్లో వేసుకొని నమిలి చీవిడి దుడుచుకుంటూ ఉంటే నేను ఈ పాపిష్టి కళ్ళతో చూసి ఉండలేదు పండగల పూట నేను మా అన్న మా అక్క మా అయ్య మాత్రం కాసిన్ని చెయ్యల్ని నమిలి ఎముకలతో పట్టినాక కనకాంబరాల పూలతోటలో మాదిరి కేలీ విలాసంగా కళకళ్లాడిపోయేవాళ్ళం కథ ప్రపంచంలోని శ్రుతులు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన చిన్నబ్బ కథలు కథా సంకలనం నుండి మా ఇంట్లో మాంసం కూర కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు